అవునన్నా కాదన్నా మాయదారి కరోనా మూడో ముప్పు మాత్రం ముంచుకొస్తుంది. ప్రపంచ దేశాల్లో థర్డ్ వేవ్ పరిణామాలు ఎంత భయంకరంగా ఉన్నాయో అది కూడా మనం కల్లారా చూసాం. అయితే సెకండ్ వేవ్లోనే అనేక కొత్త వేరియంట్లతో ముప్పతిప్పలు పెట్టిన కరోనా థర్డ్ వేవ్లో ఎన్ని కొత్త అంతుచిక్కని వేరియంట్లతో ప్రాణాలను తీసేస్తుందేమోనన్న భయం వెంటాడుతూనే ఉంది. ఇక ఇలా ఉంటే థర్డ్ వేవ్లో తప్పనిసరిగా పిల్లలకు ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే థర్డ్ వేవ్లో వచ్చే వేరియంట్ పిల్లల ఇమ్యూనిటీని కూడా క్రాస్ చేసే అవకాశాలు చాలానే ఉన్నాయి. అందుకని వైద్యులు పిల్లలను ఈ మూడో ముప్పు నుంచి కాపాడాల్సిన అవసరం చాలా ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే ఈసారి వ్యాక్సిన్ విషయంలో పిల్లలకు పెద్ద పీట వేయడం జరిగింది. సెప్టెంబర్ నాటికి 2 ఏళ్ళు పైబడిన పిల్లలందరికీ కరోనా టీకా కోవాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ రందీప్ గులేరియా తెలిపారు. ప్రస్తుతం పిల్లలపై జరుగుతున్న కోవాక్సిన్ టీకా క్లినికల్ ట్రయల్స్ 2-3 దశ ప్రయోగ ఫలితాలు సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి వస్తాయి. ఈ నేపథ్యంలో ఫలితాలు సానుకూలంగా ఉంటే అదే నెలలో అనుమతులు లభించే అవకాశాలున్నాయి. అలాగే మన దేశంలో ఫైజర్ టీకాకు అనుమతి లభిస్తే అది కూడా పిల్లలకు అందుబాటులోకి తీసుకొని రావడానికి కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాలు మళ్ళీ బడులు తెరవడానికి సన్నద్ధమవుతున్నాయి. ఇది ఎంతవరకు సేఫ్ అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అంతేకాదు దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో చాలా రాష్ట్రాలు ఆంక్షలను సడలించాయి. కొన్ని నిబంధనలతో పాఠశాలలు తిరిగి తెరవాలని కూడా ప్రభుత్వాలు నిర్ణయించాయి. అయితే ఈ నిర్ణయం సరికాదని నీతి ఆయోగ్ సభ్యుడు వికే పాల్ అన్నారు. కోవిడ్ పరిస్థితులను అంచనా వేయకుండా పాఠశాలలను తెరవడం ఏమాత్రం సరికాదని పేర్కొన్నారు. ఇది విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టడమే అవుతుందని హెచ్చరించారు. పాఠశాలలో టీచర్, హెల్పర్, విద్యార్థులు అందరూ ఒకే చోట ఉంటారు. ఫలితంగా వైరస్ వ్యాప్తికి మరింత అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందించి రక్షణ కల్పించిన తర్వాతనో, లేదంటే వైరస్ దాదాపు కనుమరుగైన తర్వాతనో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి కానీ ఎలాంటి అంచనాలు వేయకుండా వైరస్ను లైట్గా తీసుకొని పాఠశాలలను తెరవడం ఏమాత్రం సరైంది కాదు. గతంలో స్కూళ్లు తెరిచినప్పుడు కూడా వైరస్ విజృంభించింది, పిల్లల ప్రాణాలపైకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ స్కూల్స్ ప్రారంభమైతే వైరస్ చెలరేగిపోవడానికి మళ్ళీ అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అందులో మూడో ముప్పు పిల్లలకు ముంచుకొస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు మరోసారి ఆచితూచి నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. లేకపోతే ఈసారి మరింత భారీ మూల్యాన్ని కరోనాకు చెల్లించాల్సి వస్తుంది. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి.